హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కోఫ్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు, మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇట్లా ఒక బాండి పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్న తర్వాత, హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనము చిన్నుల్లిపాయలు పొట్టు తీసుకున్నవి 4 వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోండి. తర్వాత 1 చిన్న అల్లం ముక్క, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిరపకాయ వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అలాగే 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ దాకా రావాలండి. ఈ రకంగా వేగిన తర్వాత దీంట్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. నేను 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నా, దానికి కొలత చెప్తున్నాను నేను, మీరు చూసుకొని చేసుకోండి. ఇట్లా ఈ రకంగా మనము బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ పాలకూర అంతా నీరంతా వెళ్ళిపోయేదాకా వేగాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇట్లా 1 బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను 100 గ్రాములు తురుముకున్న పన్నీర్ వేసుకుంటున్నానండి. ఈ రకంగా పన్నీర్ కూడా వేసేసుకోండి. వేసుకొని దీంట్లో ఉడికించుకున్న 2 బంగాళదుంపలు, అలాగే 1 కప్పు దాకా శనగపిండి వేసుకుంటున్నాను. అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, కొంచెం ఉప్పు, సరిపడంత ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. బాల్స్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ రకంగా మొత్తం బాగా మనం ఒక చపాతీ పిండి ఇలాగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలండి. ఇట్లా మనకి చేతికి అతుక్కోకుండా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకొని, చేతికి నూనె కానీ లేకపోతే వాటర్ కానీ అంటుకొని మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండిలో నూనె వేసేసిన తర్వాత, నూనె వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కోటి వేసుకోవాలి. చిన్న మంట మీద మనం వేయించుకోవాలండి ఈ బాల్స్ని. అప్పుడే మనకి లోపలంతా ఈవెన్గా కుక్ అవుతుంది. పిండి పిండిగా లేకుండా బాగుండిద్దండి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోండి ఇక్కడ బాల్స్. అప్పుడే మనకి కోఫ్తా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ రకంగా చిన్న మంట మీద మనము మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ రకంగా అన్నీ వేయించుకొని 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత దీంట్లో నూనె అంతా తీసేసి 2 టేబుల్ స్పూన్ నూనె ఉండేదాకా ఉంచుకొని, దాన్ని వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, అలాగే 1 బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసేసుకొని, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ దాకా ఇట్లా నలిపి వేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇదే ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనం రెస్టారెంట్ స్టైల్లో మనకి మంచి టేస్ట్ వస్తుందండి పన్నీర్ కోఫ్తా అనేది. తర్వాత 1 చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు సన్న చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 1 అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా వేగాలి. వాసన పోయేదాకా బాగా వేయించుకోండి. తర్వాత దీంట్లో మనము కొంచెం కారము, అంటే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ దాకా గరం మసాలా, కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నా. కొత్తిమీర దాన్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకుంటున్నాను. అలాగే 2 టమాటాలని నేను మిక్సీకి వేసుకొని ప్యూరీలాగా తయారు చేసుకుంటున్నానండి. అది 1 కప్పు ప్యూరీ వేసుకుంటున్నాను. బాగా ఉడకాలి ఈ టమాటా ప్యూరీ అనేది. నూనె అంతా పైకి వచ్చేటట్టు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు కనుక ఉడికించుకుంటే మనకి ఈవెన్గా బాగా కుక్ అవుతుంది టమాటా ప్యూరీ అనేది. నూనె అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోండి. తర్వాత 1 అర కప్పు దాకా జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను. జీడిపప్పు నానబెట్టి పేస్ట్ లాగా వేసుకుంటున్నాను. అది వేసి ఉడికించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేసేసుకుని ఉడికించుకున్నాం కదా దీంట్లో మనము ముందుగా తయారు చేసుకున్న కోఫ్తాలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చిన్నగా కలబెట్టుకోండి. తర్వాత ఒక 2 కప్పుల దాకా నీళ్లు పడతాయండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నాకు సరిపడినంత నేను వాటర్ వేసేసుకుంటున్నాను. ఒక 2 కప్పుల దాకా వాటర్ వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిన తర్వాత మనకి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది సరిపడే అంతా మనం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీల్లోకి, పరాటాల్లోకి, బటర్ నాన్లోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. పాలక్ పన్నీర్ కోఫ్తా రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.